అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి ముందుగా వీడియో ఎవరైనా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా అందులో ఒకరు కమెంట్ చేశారు ఫ్రంట్ పార్ట్ ఇంకొకసారి పెట్టమని మనం ముందుగా బ్యాక్ అయితే కట్ చేసుకుంటాం కదా బ్యాక్ కట్ చేసిన తర్వాత మిగిలిన దానిపైన మళ్ళీ బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసామో అది వేసుకుని భుజం దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి పైన కొలత పెట్టుకుని కింద టిక్కా అయితే ఇచ్చుకోవాలి ఎందుకంటే కిందదే కదా మనం ఫ్రంట్ కట్ చేసుకుంటున్నాం ఇలా మనం బ్యాక్ పార్ట్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ కొలత అయితే వస్తుంది ఆ తర్వాత భుజం దగ్గర నుంచి మెడకి బటన్ పట్టి వరకు మెడ భాగానికి ఒక చిన్న హాఫ్ ఇంచ్ ఎగ్గస్ట వేసుకుని ఒక టిక్కా అయితే ఇచ్చుకోవాలి భుజం దగ్గర నుంచి మనం ఏదైతే టిక్కా ఇచ్చుకున్నామో అక్కడికి రౌండ్ షేప్ తీసుకోవాలి ఆల్రెడీ మనకి బ్యాక్ ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ షేప్ అనేది మీరు మొత్తం ఇచ్చేసుకోండి అయితే ఫ్రంట్ మెడ భాగా దగ్గర మాత్రం కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా చేసుకుని వేసుకోండి అలాగే కింద భాగానికి కూడా ఇలా రౌండ్గా డాట్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది వచ్చేసింది కదా క్లియర్గా వీడియోని రెండు మూడు సార్లు చూడండి మీకు అర్థమవుతుంది భుజం దగ్గర నుంచి నడుం పట్టి దగ్గర ఒక టిక్కా పెట్టుకున్నాం ఫస్ట్ దాని తర్వాత ఫ్రంట్ మెడ దగ్గర నుంచి బటన్ బటన్ పట్టి వరకు హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా చేసి పెట్టాం ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసేసుకోవడమే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్ అండి చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనం కరెక్ట్గా బట్టన్ పట్టి దగ్గర నుంచి అలాగే బటన్ పట్టి దగ్గర నుంచి మెడ పీస్ అనేది హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని తెలియక చాలామంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చూసారు కదా ఎంత సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నామో అంటే మన మెడ ఇది సాదా రౌండ్ నెక్ మాత్రమే మీ డిజైన్ బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ ఉంటుంది ఇంకా నడుం పట్టి అలాగే బెల్ట్ పట్టి కూడా మనం మిగిలిన క్లాత్లో కట్ చేసేసుకోవచ్చు ఎవరికైనా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి చాలా తేలిగ్గా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఈజీగా అబ్జర్వ్ చేసి కటింగ్ చేసేయండి ఇంకా మిగిలిన దాన్ని మనం ఇది లైనింగ్ కట్ చేసాం కదా అసలైన బ్లౌజ్ పైన వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నదంతా సింపుల్గా కట్ చేసేసుకోవడమే వీడియోని ఒక నాలుగైదు సార్లు మీరు అబ్జర్వ్ చేసి చూసారంటే ఇంత సింపుల్గా బ్లౌజ్ కూడా కట్ చేస్తారా అనిపిస్తుంది ఒకసారి తప్పకుండా ప్రీవియస్ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు ఈ వీడియో కూడా అర్థమైపోతుంది ఆ వీడియోలో కూడా నేను పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది చూపించాను ఒకసారి అది కూడా చూడండి ఇప్పుడు ఏ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నామో బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మీద వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి డే బై డే తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అయింది మీరు కనుక డైలీ ఫాలో అయితే కటింగ్ అనేది సింపుల్ అయిపోతుంది థ్యాంక్ యూ